ఆసక్తికరమైన మైన ట్రేడింగ్ గురించి చెప్తాను. అదే బినామో యాప్. ఈ యాప్ యాప్ స్టోర్ లో గానీ ప్లే స్టోర్ లో గానీ రెండింటిలోనూ లభిస్తుంది. ఇక్కడ గూగుల్ గానీ ఆపిల్ గానీ బంగారం వంటి వివిధ ఆస్తులపై మరియు యూరో యుఎస్డీ వంటి కరెన్సీలపై కూడా ట్రేడింగ్ చేయవచ్చు. ఈ ప్లాట్ఫామ్ లో మీరు ఎంచుకున్న ఆస్తుల విలువ పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను 700 రూపాయలతోనే ట్రేడింగ్ చేశాను, పెరుగుతుందనే అనుకుంటున్నాను. ఎస్, నేను అనుకున్నది కరెక్ట్ అయింది. మనం గెలుచుకున్న అమౌంట్ను పేటిఎం ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ 24 గంటలలోపు విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో మినిమం డిపాజిట్ 350 రూపాయలు. నేను ఇచ్చిన ప్రోమో కోడ్ యూజ్ చేసినట్లయితే మీ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను 400 డిపాజిట్ చేస్తే 800 అవుతుంది అన్నట్టు. లేదా నేను ఇచ్చిన కింద డిస్క్రిప్షన్ లింక్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ డమ్మి అకౌంట్లోకి 65,000 రూపాయలు యాడ్ అవుతాయి. ఇవి కేవలం ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. తొందర తొందర వెళ్ళాలి, టైం అవుతుంది. ఈ ఎండి గాడి ఏడి ఇంకా అత్తలేడు. హలో, అరే ఎండి, ఏమైందిరా ఇంకెంతసేపు? ఇగో మన పల్సర్ తీసుకొని ఇప్పుడే బయలుదేరిన మేడం. అబ్బా తొందరరా, నీ గంట అవుతుంది రోడ్ మీదకి వచ్చి. మేడం 5 నిమిషాలలో మీ ముందుంటా. ఆ సరేదా. ఇదేంది 5 నిమిషాలు అన్నాడు, అర్ధ గంట అయితే ఇంకా అత్తలేడేంది? ఏమైందిరా గింతసేపు ఆరా, నీకోసం అప్పటి నుంచి వేటి చేస్తున్నా. మేడం లేటైందంటే నన్నేం చేయమంటావు? మన పల్సర్ అసంటిది. అందుకేరా మనం తొందర క్లినిక్ పోతే ఇంకో గంట వరకు ఏరుకుంటాం. అయినా మేడం, ఈ క్లినిక్ ఏదో మన ఊళ్ళోనే పెట్టుకుంటే అయిపోవు కదా. అరే మన ఊరంతా ఆర్ఎంపీలేనా, ఇక పేషెంట్ లేడు ఉంటారా, అందుకే పక్క ఊర్లో పెట్టినా. అయ్యో మేడం, ఇక్కడ పెడితే అయిపోతుండే ఉత్త పెట్రోల్ బొక్క. ఏ పెట్రోల్ ఏముందిరా, బాగానేనా, 2 రోజులకు ఒకసారి లీటర్ పోయబడుతుంది. ఏ గంతే గానీ, సరే కుక్కోరి పోదాం మేడం. అగో ఆల్రెడీ ఒక పేషెంట్ వచ్చిందిరా. మేడం అప్పటి సంది మీకోసమే చూస్తాన్నా. ఇప్పుడు వచ్చినా కదా అమ్మా, లోపలికి రా. కూర్చోమ్మా, ఏమైంది చెప్పమ్మా. మేడం అంత సాధన అయితే లేదు. అయ్యో అమ్మా, నిన్ను చూస్తేనే అర్థమైతాంది, మొన్నటికి ఇలాటికి మస్తు బక్క పడ్డావు కదా. బక్క పడ్డదా? అడవి పంది ఉన్నట్టున్నది, ఇక్క చిక్కిపోయిందట. అయ్యో కళ్ళల్లో రక్తమే లేదు, చేతులు కూడా తెల్లబడ్డాయి. ఆ మేడం మొత్తానికే సాధన అయితే లేదు. నీకు 2 సూదులు వేయాలి, 2 గ్లూకోజ్లు కూడా ఎక్కియాలి, 200 రూపాయల మందులు కూడా అయితాయి, మొత్తం 800 రూపాయలు అయితాయి. ఏదో తేడాగా ఉంది. అబ్బా మేడం, నా దగ్గర లేవు, గన్నిగానం అయితాయా? సరే లేకుంటేందమ్మా, నీకు పింఛన్ వస్తుంది కదా. వస్తుంది మేడం. ఇగో నీకు పింఛన్ వచ్చినాకనే డబ్బులు, కానీ ఇప్పుడైతే గోళీలు ఇద్దా. నీకు జ్వరం వచ్చినట్టు అయితే మేడం, జ్వరం వచ్చినట్టు అయితే అంది కొద్దిగా. మరి కాళ్ళ నొప్పులు ఉన్నాయా? మేడం నొత్తన్నాయి, మొత్తానికి సాధన అయితే లేదు. ఇగో ఇప్పుడైతే ఈ గోళీలు ఇద్దన్నా, ఇంటికి వచ్చి గ్లూకోజ్లు పెడతా. సరే మేడం, మీరు చల్లగా ఉండాలి. సరే అమ్మ పోయిరా. ఆమె మంచిగా ఉందని నీకు తెలుసు నాకు తెలుసు, ఆమెకి తెలియదు గారా, మనకు డబ్బులు అత్త అయిపోయాయి. ఇదేందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాను? నచ్చినాక ఇంజెక్షన్ ఎత్త గానీ ఇప్పటి మనం డోలో వేస్తాం. ఫుల్ బిజీ ఉంది, ఏమైనా చెప్పు అన్న. తమ్ముడు బాగా అత్తానే, ఎందుకని ఉండత్తానయా, ముందటి నుంచి అత్తానయా? నేమన్నది సన్నాసా దరిద్రుడా, తమ్ముడు ఎక్కడికెళ్ళిన అత్తయ్యా? ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది, అందరు వెనకకెళ్ళే తుమ్ముతారు. ఓ గాతుములా? ఆ గాతుములే. నాకు ఎంకెళ్ళి అత్తలే కానీ ముంగడికెళ్ళి అత్తాను, నాకు అది గోళీలు అయితే ఇస్తావు. ఇగో 10 రూపాయలు గోళీ వేసుకో. ఇక ముంగడికెళ్ళా ఇంకెళ్ళా? ఏ మజా చేసిన, ముంగడికెళ్ళి వేసుకుంటా కానీ. అబ్బా వీడు నాకే కౌంటర్ ఇచ్చిందా? ఏందంటే గోళీలు ఇచ్చిన. సరే సరే చెప్పాము. అమ్మ నేను సాయంత్రం వరకు అత్తా, మా సార్ ఫోన్ చేస్తాను ఉండూరు. హలో సార్. వాళ్ళ
మనోళ్ళే మనోళ్ళే కొంచెం చూసుకోరు కొంచెం బిల్లు కూడా తక్కువ అయ్యారు సార్ మేడం సాతన అయితే అక్షరం బాగా ఇచ్చినట్టుంది కొద్దిగా చూడండి మేడం సార్ నేను తర్వాత వేస్తా పేషెంట్ వచ్చిండు అయ్యో మేడం మీరు పట్టుకుంది వన్ చెయ్యిని కాదు సైలెన్సర్ ని అందుకే బాగా గాల్తాంది అయ్యో జ్వరం బాగానే వచ్చిందిగా లోపలికి రా లోపలికి అరే ఎండి కంగపుల్ల సంకల పెట్టరా సరే చేయరా పట్టు ఇంకో చేయరా పట్టు మత్తు భయం మేడం ఏం చేద్దామంట మరి మరి సూద ఎత్తేనే జ్వరం తక్కువ అవుతుంది లేకుంటే కాదు అయినా నాకు అర్థం మేడం అరే ఎండి వాడికి ఇట్లానే అంటాడు కానీ వాడిని ఎత్తుకోరా అరే మంచిగా పట్టుకోరా మంచిగా పట్టుకో సరే సరే మెల్లై అరిసెమ్మలైన చెప్పులు తగినాయి ఇప్పుడు ఎట్లా ఇక్కడ షాపున్నట్టుంది ఇగో గోళీలు కూడా ఇత్త వేసుకో తగ్గుతుంది ఇగో గిడు చూడుర్రి నా చెప్పులు తెగినాయి కుట్టేనైనా కుట్టిర్రి లేదంటే రెండు మొలలా నీయుర్రి పనికి మాలని అలా పనికి మాలని అలా అరే ఇక్కడికి వచ్చి ఏం అడుగుతున్నావురా ఇట్లా మనుషులకు ఏమన్నా అయితే ట్రీట్మెంట్ చేస్తాం కానీ చెప్పులు కుట్టాం ఏదో కథలు చెప్పరు అవో చెప్పులు లేక నడితే ముళ్ళు కూర్చోయా కనీసంగా మొలలా నీయుర్రి నీకు కావాల్సిన మొలలే కారా మీ దగ్గర ఉన్నాయి తీసుకో అరే చెల్ నా దగ్గర ఎక్కడ ఉన్నారా మొలలు అరే ఇంత ముందు అంటే గారు అర్షంలో ఉన్నాయని అలకల్ రెండు చెప్పులు కొట్టుకుంటాడు మీ రత్కోర్ మొక్క అలా చెప్పు హెచ్ఎల్ గామలు ఎందుకు నాకు ఏ మొల అయితే ఏంది రా చెప్పులు కొట్టుకో మంచి దిగుతాయి హెచ్ఎల్ నీ మొల దేవాదు నీ దొరకరా మీ సంగతి చెప్తారు అర్షమొలలు అంటారు అదో మేడం గోళీ ఇచ్చిన కానీ ఎప్పుడు వేసుకుని చెప్పలే ప్రొద్దున ఒకటి వేసుకొని నైట్ వేసుకో వేసి గాడో నైట్ వేసుకుంటా మేడం నువ్వు భలే చెప్తావు నేను గా నైట్ అంటలేను రాత్రి పడుకునే ముందు ఒకటి వేసుకో అంటున్నా ఓ రాత్రి వేసుకోమడా రాత్రి సరే మేడం గట్రా చెప్పు మరి చూసుకుంటుంటే నువ్వు ఓరుతున్నావు మధ్యలో జ్వరం బాగా వచ్చింది మేడం ఒక సూది నువ్వు కరోనా టీకా ఎంచుకున్నావా లేదు మేడం నేను వేసుకోలే వేసుకోను కూడా మరి జ్వరానికి సూది మందులు ఎందుకు సప్పుడెంకవో అదో మేడం గట్ట అంటున్నావే లేకపోతే ఏంద్రా మరి ఇదేమన్నా చిన్న రోగం అనుకుంటున్నావా ఆ డాక్టర్లు ఆశా వర్కర్లు మీ ఇంటి చుట్టూ తిరిగినా గానీ వేసుకుంటలేవట కదా అవురా పొలాల పొంటూరుకుతున్నవట కదా వాళ్ళు పొలాల కాడికి వచ్చి చేస్తా అన్నా గానీ వేసుకుంటలేవట కదా ఎవరి కోసం చెప్తారా వాళ్ళు మన కోసం కదా మన మంచి కోసమే కదా మేడం నువ్వు ఎన్ని చెప్పినా నేను కరోనా సూది వేసుకోను ఇప్పుడు ఈ సూది వేసుకోను నాకేం కాదు నాకు బండ చేస్తా చూసిన వారా ఆది మంచి కోసం చెప్పినా గానీ ఆడ వేసుకోను అంటాడు ఈ నసంటోళ్ళు ఊళ్ళో ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడు మారుతారో ఏమో హలో వీడియో ఎట్లుంది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటిదంటే ఊర్లలో చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి భయపడతారట ఖచ్చితంగా వేసుకోరి అది మన మంచి కోసమే చెప్తారు డాక్టర్లు ఆశా వర్కర్లు
అసలు వాళ్ళు ఇండ్లకి వచ్చి చీనలో తిరుక్కుంటా ఇంజక్షన్లు వేస్తానట. అయినా కూడా కొంతమంది వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే అందరం వేసుకున్నాం, మాది సెకండ్ డోస్ కూడా వచ్చింది.